గుడ్ మార్నింగ్ పిల్లలు. సెలవు తర్వాత స్కూల్ కి మీకు స్వాగతం. పిల్లల రాకతో స్కూల్ ఎంత కలకలలాడుతోందో. మీరందరూ హోంవర్క్ మీతో పాటు తీసుకువచ్చి ఉంటారు. సభాష్, ఈ వేసవి సెలవుల్లో మీరు ప్రయాణం చేసినప్పుడు చూసిన ఇళ్ల మోడల్ తయారు చేయమని చెప్పాను కదా. ఇప్పుడు ఒక్కొక్కరుగా రండి. మీరు ఎక్కడికి వెళ్లారో, అక్కడ ఎలాంటి ఇళ్లను చూశారో క్లాస్ లో అందరికీ వివరంగా చెప్పండి. విజయ్, ముందు నువ్వురా. నేను వేసవి సెలవుల్లో అసోం వెళ్ళాను. అసోం మన దేశంలో తూర్పు వైపు ఉన్నది. అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి, అందువల్ల వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రజలు తమ ఇళ్లని నేల కంటే కొంచెం ఎత్తుగా కట్టుకుంటారు. ఇది అసోంలోని ఒక ఇంటి మోడల్. ఈ ఇళ్లను చెక్కతో చేస్తారు. అంతేకాదు, నేల మీద నుండి 10 అడుగుల ఎత్తులో బలమైన వెదురు స్తంభాలపైన కడతారు. చాలా బాగుంది విజయ్. పిల్లలు, అస్సాం లాంటి ప్రదేశాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఇల్లు కట్టే ముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూకంపాల షాక్ ని తట్టుకుని నిలబడేటట్టు నిర్మిస్తారు. మరి టీనా, ఇప్పుడు నువ్వు నీ మోడల్ చూపించు. అందరికీ నమస్కారం. నేను వేసవి కాలంలో మనాలి వెళ్ళాను. అక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే మనాలి కొండల మధ్యలో ఉంది. మనాలిలోని ఇళ్ళని రాయి చెక్కలతో చేస్తారు. అక్కడ ఇళ్ళ పైకప్పులన్నీ దాదాపు 7 వాలుగా ఉంటాయి. అలాంటి కప్పులు శీతాకాలంలో మంచు వర్షం కురిసినప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఎలాగంటే, మంచు కప్పులపై ఉండిపోకుండా కింద జారిపోతుంది. మోడల్ చాలా అందంగా ఉంది టీనా. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇలా రాళ్ళు చెక్కలతో కట్టిన ఇల్లు బలంగా కూడా ఉంటాయి. కొండ ప్రదేశాల్లో వాతావరణాన్ని బట్టి తయారు చేయబడతాయి. ఇప్పుడు రమణ్దీప్ వంతు. నేనైతే ఢిల్లీ వెళ్ళాను. అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. విలాసవంతమైన భవనాలతో పాటు మురికి వడలు కూడా ఉన్నాయి. నేను నా హోంవర్క్ కోసం కార్డుబోర్డ్ డబ్బాతో ఈ భవనాన్ని కట్టాను. ఇంకా క్లాత్ కర్రపులల సాయంతో ఈ గుడారాన్ని చేయడానికి ప్రయత్నించాను. నువ్వు చేసిన పనిని అభినందించాల్సిందే రమణ్దీప్. ఢిల్లీ ఈ దేశపు రాజధాని. నగరాలు, పల్లెలు, పట్టణాలు నుండి ప్రజలు ఢిల్లీలో పని వెతుక్కోడానికి వస్తారు. అందువల్ల ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, కానీ చోటు తక్కువ. అందరికీ ఉద్యోగం కూడా దొరకదు. అందుకే చాలా మంది మురికివాడల్లో ఉండాల్సి ఉంటుంది. తరువాత ప్రాజెక్ట్ ఎవరు చూపిస్తారు? లత, నువ్వొచ్చి. నేను రాజస్థాన్ లోని ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ సాంప్రదాయ ఇళ్ళని చూశాను. అలాంటి ఇంట్లోనే ఉన్నాను, దాని మోడల్ గా చేశాను. ఈ ఇళ్లను మట్టితో చేస్తారు, పైకప్పులను ముళ్ళ పొదలతో చేస్తారు. ఈ ఇళ్ల గోడల మీద అందమైన డిజైన్లు కూడా వేస్తారు. మరి నీకో విషయం తెలుసా లత? ఈ ఇళ్ల గోడలు లావుగా ఉంటాయి. ఇవి రాజస్థాన్ లో ఉండే ఇసుక, ఎండల నుండి ఇళ్ళని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఇక ఆఖరి వంతు రాజుది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు రాజు? హలో ఫ్రెండ్స్, నేను భారతదేశ స్వర్గమైన కాశ్మీర్కి వెళ్ళాను. అక్కడ రకరకాలైన ఇళ్ళు ఉన్నాయి. అయితే అన్నిటికంటే అద్భుతమైనది బోట్ హౌస్. ఇవి దాల్ సరస్సు పైన ఉంటాయి. అవి తేలుతూ ఉండకుండా ఒకే స్థలంలో ఉంటాయి. హోటల్లో ఉన్నట్టు లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి. చాలా అందమైన మోడల్ తయారు చేశావు రాజు. పిల్లలందరూ చాలా మంచి మోడల్స్ తయారు చేశారు. సభాష్, ఈ ఇళ్ళన్నింటినీ ఒక చోట ఉంచితే మన భారతదేశపు వైవిధ్యం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మన దేశంలో ఉన్న వైవిధ్యం ఎంత అందమైనదో, బలమైనదో కదా. అందరూ చూశారు కదా ఎన్ని రకాలైన ఇళ్ళున్నాయో. ఈ ఇళ్ళు ఇలా ఎందుకున్నాయి అనేది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. వాటిని ఎక్కడ నిర్మిస్తున్నారు, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఇల్లు కట్టడానికి ఎలాంటి సామగ్రి ఉంటుంది లాంటివి. ఈవేళ మనం అస్సాం, హిమాచల్, ఢిల్లీ, రాజస్థాన్ మరియు కాశ్మీర్లో ఉండే ప్రత్యేకమైన ఇల్లు, వాటి మోడల్స్ చూసాం. ఈ ఇళ్ల గురించి మీరు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ మీ నోట్స్లో రాయండి.